నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే నమస్తే మాధవ్. రాఘవేంద్ర గారు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. మల్టీ టాస్కర్స్ ఉంటారు కొంతమంది సినిమాల్లో, రాజకీయాల్లో, అలాగే మన వ్యక్తిత్వ వికాసాల్లో, మొత్తం అన్నిట్లో. అందరిలో చెప్పాలని అంటే మిమ్మల్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎలా సాధ్యం ఇదంతా? ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ఒక రంగంలోనే ఉండి ఆ రంగంలోనే ఎక్సెల్ అయ్యి ఇంకో రంగంలోకి వెళ్ళితే చేతులు కాల్చుకోవడం, అది జరుగుతూ ఉంటుంది. అంబానీ లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సినిమా ఫీల్డ్కి, సినిమా ప్రొడక్షన్కి వచ్చారు కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యారు. రామోజీరావు గారు అంతటా ఆయన కూడా మనకి ఈనాడు లేకపోతే మార్గదర్శి లేకపోతే ఫిల్మ్ సిటీ లాంటి సక్సెస్లు కాకుండా ఆయన ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి. ఇంగ్లీషు మ్యాగ్, ఆయన న్యూస్ పేపర్ పెట్టడం లాంటివి కావచ్చు, ఇతరత్రా కావచ్చు. అలా ఒక వ్యక్తి ఒకటి లేదా రెండు రంగాల్లో మాత్రమే ఎక్సెల్ అయ్యి మిగతా వాటిలో ఫెయిల్ అవ్వడం, కొంతమంది అన్ని రంగాల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వడం. మీకు మామూలుగా మనకి సింపుల్ అర్థమే బాగా చెప్తాను. రోజా, ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఇటు ఎంటర్టైన్మెంట్ రంగంలో జబర్దస్త్ లాంటి వాటి జడ్జి అనండి, ఇతరత్రా అనండి, ఎంటర్టైన్మెంట్ రంగంలోనూ ఆమె నెంబర్ వన్. అలాగే రాజకీయాల్లో కూడా బికమింగ్ అన్ ఎమ్మెల్యే ఇస్ డెఫినెట్లీ సక్సెస్. ఇప్పుడున్న పోటీతత్వంలో ఎగ్జాక్ట్లీ అది ఒక ఒక ఆడ మనిషి అయ్యుండి వాగ్దాటితో అంతలా నిలబడటం కూడా ఒక కరేజ్ అనే చెప్పుకోవాలి. నాడు కొంతమంది కాలేజీలు పెట్టి రాజకీయ రంగాల్లో మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎలా, ఎక్కడ ఈ సక్సెస్ ఉంది అనే దానికి సంబంధించి రెండే రెండు పాయింట్లు. ఒకటి, తాను ఏం చేయగలనో తెలుసుకుని ఏం చేయలేనో తెలుసుకుంటారు వీళ్ళు. సాధారణంగా ఎక్కువ మంది ఎక్కడ ఫెయిల్ అవుతారని అడిగితే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. నన్ను తీసుకుంటే ఉదాహరణ, మీరు అడిగారు నన్ను తీసుకుంటే, నేను ఏం చేయలేనో బాగా తెలుసు నాకు, అది ఖచ్చితంగా చేయను. హరిహరాలు అడ్డు వచ్చినా చేయను. అయినా నేను రేపటి రోజున నా ఆత్మకథ రాసినప్పుడు నా ఆటోబయోగ్రఫీ ద్వారానో నా యొక్క అనుభవాల ద్వారానో నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను పలానాది నేను చేయలేను కాబట్టి చేయలేదు అని చెప్పడం కాకుండా, నేను చేయలేనని తెలుసును బట్ అయినా నేను ఆ పని చేశాను, చేసి ఎస్ ఫెయిల్ అయ్యాను సక్సెస్ అయ్యాను అని చెప్పడం కూడా నాకు ఇష్టం. అంటే మేడం నుంచి మీరు చెయ్యలేను అనుకున్నవి ఏవైనా చేశారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఉదాహరణకి నేను బిజినెస్ చేయలేను, నేను ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, నేను నాకు బిజినెస్ చేయడం చేత కాదు. ఐఎమ్ వెరీ గుడ్ అట్ బ్రాండింగ్, నాకు బ్రాండ్ క్రియేట్ చేయడం తెలుసు నాకు, బట్ బిజినెస్ తెలియదు. అయినా రెండు మూడు బిజినెస్లు చేశాను నేను, ఫ్రెండ్స్తో కలిసి కొన్ని చేశాను విడిగా. ప్రతి బిజినెస్కి ఒక బ్రాండ్ అనేది అవసరం. అవసరం. బ్రాండింగ్ తెలిసినప్పుడు బిజినెస్ చేయలేకపోవటం అనేది అసాధ్యం కదా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే, బ్రాండింగ్ నేను చేయగలను అనేది మన యొక్క ప్రోడక్ట్ ఇది అని చెప్పడం, అంటే ప్రోడక్ట్ క్వాలిటీని సమాధానం చెప్పడం. ఈ ప్రోడక్ట్ని అమ్మడం అనేది బిజినెస్. ఈ ఈ సెల్ ఫోన్ను బాగుంటుంది అని చెప్పినంత మాత్రాన కొంటాడని గ్యారంటీ లేదు. కొనేవాడు వేరు, కొనేవాడి మనస్తత్వం వేరు. కొనే చోట అమ్మేవాడు సత్యం చెప్పకూడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బాపు, రమణ అని ఇద్దరు ఉన్నారు తెలుగు సాహిత్యంలో. సాహిత్యంలో మీకు తెలుసు, అందరికీ తెలుసు, చాలా గొప్పవారు. చాలా వాళ్ళ ఆత్మకథ కోతి కొమ్మొచ్చి అనేది ఆత్మకథ. కోతి కొమ్మొచ్చి, ఇంకోతి కొమ్మొచ్చి అని వాళ్ళ ముక్కోతి కొమ్మొచ్చి అని మూడు సీరీస్. అది యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసినా అది బాపు రమణ రాసినట్టుగానే మనం చూస్తాం. అందులో చాలా సింపుల్ చెప్తాను, రెండే లైన్లో. వాళ్ళు ఒక సినిమా తీశారు, అది ఫెయిల్ అయింది తెలుగులో, అట్టర్ ఫ్లాప్. వాళ్ళే ప్రొడ్యూసరు, వాళ్ళే డైరెక్షను, కానీ అది కన్నడలో ఒక ప్రొడ్యూసర్ కొనుక్కుందాం అనుకున్నాడు. వీళ్ళు అమ్మడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నాడు, వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు, బాపు రమణ అని ఫ్రెండ్స్ కూర్చున్నారు. డిస్కషన్ జరుగుతున్నాయి, ఎంత మీకు డబ్బులు కావాలి అంటున్నప్పుడు హఠాత్తుగా రమణ గారు బాపు గారు లేచి, సార్ ఇది తెలుగులో డిజాస్టర్, మీరు కొంటే మీ డబ్బులు కూడా పోతాయి, మా ప్రోడక్టే కానీ మీ డబ్బులు మాత్రం పోతాయి, అయినా ఓకే అంటే కొనుక్కోండి అంటారు వాళ్ళు. ఇందులో నీతి ఏమిటి అంటే, మనం డబ్బులు కావాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, సెల్లింగ్ అంటాం, మన యొక్క ప్రోడక్ట్ని సెల్ చేసుకోవాలనుకున్నప్పుడు
అప్పుడప్పుడు చిన్న చిన్న తీయటి అబద్ధాలు ఆడాలి. అది ఆడలేకపోయినా ఈ అబద్ధం ఆడి ఈ డబ్బు సంపాదించి చివరికి ఏం చేస్తాం అనే ఫిలసాఫికల్ థాట్ ప్రాసెస్ మైండ్లోకి ఎక్కినా వాడు బిజినెస్ చేయలేడు. నేనంతే. అంటే మీకు ఎలాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి బిజినెస్? అంటే బిజినెస్కి మనీ మేకింగ్ అని తెలియాలి. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తితో మనం పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రోడక్ట్ని ఆ వ్యక్తి యొక్క ఏదైతే అవుట్పుట్ని మాత్రమే చూసినట్టు బిజినెస్ మ్యాన్ అవుతాడు. వ్యక్తిని చూసి వ్యక్తి పర్లేదులే ఇవాళ జ్వరం వచ్చిందా ఓకేలే ఇవాళ లేట్గా వచ్చావా ఓకేలే పర్లేదులే అన్నవాడు బిజినెస్ చేయలేడు. నేను ముందు మనిషిని చూస్తాను. అది వీక్నెస్సా స్ట్రెంగ్తా అనేది ఇక్కడ అనవసరం. ఉదాహరణ మీరు నాతో వర్క్ చేస్తారనుకుందాం. మీరు నాతో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా చిన్న తప్పు చేశారనుకుందాం, నేను గట్టిగా అరవను. ఒకవేళ అరిచినా మీ మనసు గాయపడిందేమో అనుకుని మళ్ళీ దానికి నేనే ఆయింట్మెంట్ తెచ్చి పూస్తూ ఉంటాను. కానీ గొప్ప ఎంప్లాయర్, గొప్ప బిజినెస్ మ్యాన్ అలా చేయకూడదు. క్యారెట్ అండ్ స్టిక్ అని ఒక రూల్ ఉంటుంది ఇంగ్లీష్లో, అలా ఆ క్యారెట్ అండ్ స్టిక్ రూల్గా చేసుకోవాలి. అవసరమైతే కొట్టాలి, అవసరమైతే పెట్టాలి. స్క్వీజింగ్, బాగా లాగాలి అవుట్పుట్ని. సో ఇందుకే బిజినెస్ పనికి రాను. కానీ చేశాను నేను, అలాగే పార్ట్నర్షిప్లో చేశాను, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యాను అవుతానని తెలుసు నాకు, కానీ సక్సెస్ అవ్వడానికి ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యాననే విషయం నాకు తెలియాలి, ఐ షుడ్ నో. రేపటి రోజు నేను ఒక పాఠంగా చెప్పాలి అంటే. సో అందుకని ఖచ్చితంగా అన్నమాట. మాక్సిమం రాజకీయ నాయకుల్లోని సగం మంది సినిమా వాళ్ళు ఉన్నా కూడా, అవును, ఎలా ఉంది అంటే అది వాళ్ళకి వేరే వేరే వర్షన్స్. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం కానివ్వండి, ఐఏఎస్ కోచింగ్ కానివ్వండి, ఇటు సినిమాలు కానివ్వండి, అటు రాజకీయాలు, నాలుగు వైపులా ఎలా సర్దుకుని వస్తున్నారు? ఎలా సర్దుకు వస్తున్నారంటే నాలుగులోనూ నా పాత్ర ఒకటే కాబట్టి. ఓకే. సినిమాకు ఉంది ఉదాహరణకి, సినిమా స్క్రిప్ట్ మేకింగ్ ఉంది. సినిమా స్క్రిప్ట్ మేకింగ్ అంటే క్రియేటివిటీకి సంబంధించింది. నాకు తెలిసిన ఒక 10-15 మంది అప్కమింగ్ స్క్రిప్ట్ రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్క్రిప్ట్ మేకింగ్లో నేను పార్టిసిపేట్ చేయడం అంటే అర్థం నేను చదువుకున్న సాహిత్యమే. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే దాదాపు ఒక 4,000-5,000 పుస్తకాలు ఉంటాయి. సో ఆ పుస్తకాలలో అన్నీ కాబట్టి నేను కొన్ని చదివాను కాబట్టి ఎప్పటికప్పుడు ఏ స్క్రిప్ట్కి సంబంధించిన ఏది కావాలో చెప్పగలను. ఇదే పాఠంగా నన్నయ్య మహాభారతము, తిక్కన రామాయణము, లేకపోతే మొల్ల రామాయణము, లేకపోతే శ్రీశ్రీ మహాప్రస్థానము లాంటివి నేను క్లాస్ రూమ్లో చెప్తాను ఐఏఎస్ కోచింగ్లో. ఇక్కడ కూడా మళ్ళీ తిరిగి నేను చేస్తున్నది ఏంటి, ఆ తెలుగు లిటరేచర్ని ఇక్కడ కూడా నేను అమ్ముకుంటున్నాను తప్పించి, కానీ అంతకుమించి మరొకటి కాదు. ప్రోడక్ట్ని దాని యొక్క రెఫర్ని మార్చడమే తప్పించి, కానీ కంటెంట్ ఒకటే అవుతుంది. రాజకీయ రంగంలో అప్కమింగ్ రాజకీయ నేతల నుంచి చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నేతల వరకు నేను సాధారణంగా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ 2-3 అంశాల్లో ఉంటుంది. ఒకటేమో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లో ఎలా మాట్లాడాలి అనేది. 2, ఎమోషనల్ బ్యాలెన్స్. ఎవరైనా మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు కొట్టబోతుంటే, అరవబోతుంటే, లేదా మీదకి రాబోతుంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి ఎమోషనల్ బ్యాలెన్స్. 3, కుటుంబాన్ని అటు బయట ప్రపంచాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవి నేను ఇచ్చే. ఇక్కడ కూడా మళ్ళీ తిరిగి నేను తెలుగు సాహిత్యంలో ఉన్న వాటినే తిలక కథల్లోంచో, గురజడప్పారావు కన్యాశుల్కం లాంటి నాటకాల్లోంచో తీసుకుని చెప్పగలను. లేదు ఆదిశంకరాచార్యుల వారు జిటి కృష్ణమూర్తి గారి గురించి చెప్పగలను. లేదు వేదాల్లోంచో, ఉపనిషత్తుల్లోంచో, బుద్ధుడి కథల్లోంచో, జైన కథల్లోంచో తీసుకుని చెప్పగలను. మళ్ళీ అటు తిరిగి తిరిగి మళ్ళీ అదే. ఇంకా వ్యక్తిత్వ వికాసం. అసలు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అతి కీలకమైనది ఏదైనా ఉంది అంటే 1, కమ్యూనికేషను, 2, కంటెంట్. 2 సీల్ ఉంటే చాలు. కంటెంట్ అనేది లోపల ఉన్న గంగానది ఊట లాంటిది. ఎగ్జాక్ట్లీ. కమ్యూనికేషన్ అనేది ఆ గంగానదిని ఎలా మనం జనంలోకి తీసుకెళ్తున్నామన్నది. లోపల గంగానది లేకుండా ఓన్లీ గంగాళం నీళ్ళు, బిందుడి నీళ్ళు పెట్టుకుని కనుక మనం వేదిక ఎక్కితే అలాగే ఉంటుంది. చెంచాడు చెంచాడు బొట్లు బొట్లు ఇవ్వాలి అని అలా కాదు. నేను ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకం మొత్తం కంటెంట్ అంతా మైండ్ పెట్టుకుంటాను. మెమరీని విపరీతంగా పెంచుకున్నాను నేను గత 8-10 ఏళ్లలో. నాకు చిన్నప్పుడు తక్కువ మెమరీ ఉండేది, మెమరీని పెంచుకున్నాను. నేను ఏ కవిత అయినా ఒకసారి చదివితే మళ్ళీ తిరిగి చెప్పగలను. సో ఇలాంటి భాష మీద పట్టు,
దాని అందంగా చెప్పగలిగిన హాస్యస్ఫురణత అంటాం, అంటే జోవియల్ నేచర్లో చెప్తాను నేను. కాలేజీ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ముందు నా మాట వినొద్దు అంటాను నేను. నా మాట వినద్దురా బాయ్, ఎవడ మాట వినొద్దు ఆ మాటకు వస్తా అంటే వాడికి ఆనందం. నా మాట విను, నన్నే చూడు అంటే వాడికి ఒళ్ళు మండుతుంది, చెల్లరబ్బాయి అంటాడు. సో ఏ లాంగ్వేజ్ ఎవరికి వాడాలి అనేదాన్ని తెలుసుకోగలగడం. అందుకని నేను సినిమా రంగమైన, రాజకీయ రంగమైన, వ్యక్తిత్వ వికాస రంగమైన, ఐఏఎస్ కోచింగ్ అయినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నిరంతరము చదువుకునే పుస్తకాల్లోంచి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయా రంగాల్లో నాతోటి పనిచేస్తున్న వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు నేను చేసే ప్రయత్నం. నువ్వు నాతో కలిస్తే నేను నిన్ను గెలిపించడానికి ట్రై చేస్తాను. ముందు నేను నిన్ను గెలిపించడానికి ట్రై చేస్తాను. నువ్వు ఓడిపోయే బ్యాచ్లో ఉంటే ఆ విషయం కూడా చెప్తాను. నువ్వు ఓడిపోతారా భయ్, నువ్వు నేను కలిస్తే చాలా ప్రమాదం, నువ్వు ఓడిపోతే మళ్ళీ ఆయన నా అకౌంట్లో పడుతుంది కాబట్టి నువ్వు ఓడిపోవడం సిద్ధంగా ఉంటే నేనేం చేయలేను, కానీ గెలుస్తానంటే మొత్తం నా దగ్గర రాంటాను. అందుకని నాతో పనిచేసే ఎవరినైనా నేను ఫస్ట్ ఏం చెప్తానంటే నువ్వెలా గెలవాలి అనే దాన్ని దృష్టి పెడతాను. అప్పుడు ఆటోమేటిక్గా నేను నిన్ను గెలిపిస్తుంటే నువ్వు నన్ను గెలిపిస్తావు. ఇది సింపుల్ ఈక్వేషన్. ఇది ఒకవేళ నువ్వు గెలిపించకపోయినా నష్టమేం లేదు. ఎవరూ నన్ను గెలిపించాలని నేను ఎప్పుడు కోరుకోవట్లేదు. నా గెలుపు ఏంటో నాకు తెలుసు, నా ఆట ఏంటో నాకు తెలుసును. ఈ మాత్రం మెచ్యూరిటీ ఈ ఏజ్కి వచ్చేసింది కాబట్టి పెద్ద కష్టమేం కాదు అట్లా. అందుకని ఒక్క మాట చెప్పాలంటే అన్ని రంగాల మీద మనకున్న అవగాహన, మన ఎబిలిటీస్ అక్కడ సింక్ అవుతున్నాయా లేదా అనే ఒక చిన్న క్రాస్ చెక్, కొంచెం టైం మేనేజ్మెంట్, ప్లానింగ్, రిసోర్సెస్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనే దాని మీద ఒక అవగాహన ఉంటే చాలు, ఏ రంగమైనా మనం సక్సెస్ అవ్వచ్చు. కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు కదా, మరి అది ఏ గెలుపువా లేకపోతే నిజంగా వాపా ఏమనుకోవచ్చు? ఇప్పుడు అదొక అనుకోకుండా సీక్వెన్స్ లాగా వచ్చింది. అది రఘునందన్ గెలుపు అనేది ఆయన శక్తి అండి, బీజేపీ శక్తి అండి, ఒప్పుకుంటారు.